Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలకృష్ణ చిన్నల్లుడికి పవన్ కళ్యాణ్ టెన్షన్. రాజకీయాల్లో రాణించే విషయంలో బాలకృష్ణ బాగానే సక్సెస్ అయ్యారు. టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సమయంలోనూ గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికలలో మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలలో బాలకృష్ణతో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్ళు ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. అయితే ఇద్దరు ఓడిపోయారు. లోకేష్ విషయంలో బాలకృష్ణకు పెద్దగా టెన్షన్ లేదు. అయితే ఎటొచ్చి ఆయన చిన్నల్లుడు శ్రీభరత్ విషయం ఏంటనే దానిపైనే చర్చ సాగుతోంది. గత ఎన్నికలలో విశాఖ ఎంపీగా పోటీ చేసిన శ్రీభరత్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. విశాఖ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో టీడీపీ విజయాలు నమోదు చేసిన ఎంపీగా మాత్రం శ్రీభరత్కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదనే టాక్ ఉంది. ఇందుకు జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ కూడా ఓ కారణమనే వాదన ఉంది. ఒకవేళ జేడీ లక్ష్మీనారాయణ బరిలో లేకపోయి ఉంటే శ్రీభరత్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండేదని చాలామంది భావిస్తూ ఉంటారు. గతం సంగతి ఎలా ఉన్నా వచ్చే ఎన్నికలలో మరోసారి శ్రీభరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారా లేక విశాఖ పరిధిలోని ఏదైనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా అన్నది క్లారిటీ రావడం లేదని సమాచారం. నిజానికి శ్రీభరత్కు మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతారు. అయితే జనసేనతో పొత్తు కుదిరితే అది సాధ్యపడకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. విశాఖ ఎంపీ సీటుతో పాటు విశాఖ ఎంపీ సీటు పరిధిలోని పలు స్థానాలను జనసేన పొత్తుల్లో భాగంగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అదే జరిగితే శ్రీభరత్కు మరోసారి విశాఖ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ వస్తుందా అన్నది సందేహమే. అయితే మిగతా స్థానాల సంగతి ఎలా ఉన్నా తన చిన్నల్లుడి విషయంలో మాత్రం బాలకృష్ణ ఏదోలాగా ఇతర పార్టీలను ఒప్పించి మళ్ళీ విశాఖ నుంచి ఆయన పోటీ చేసేలా చేస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. ఒకవేళ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం రాకపోతే శ్రీభరత్ను విశాఖ పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికలలో మరోసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న బాలకృష్ణ చిన్నల్లుడిని పవన్ కళ్యాణ్ టెన్షన్ పెడుతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.